मुलुगु जिल्लालो नकिली पास पुस्तकाल अंशं कलकलं सृष्टिंचिंदि। जिल्ला कलेक्टर ITDA प्राजेक्ट अधिकारी जिल्ला अटवी अधिकारी संतकालु फोर्जरी चेशारु। पोडु भूमुलकु अटवी हक्कुलु पास पुस्तकालु जारी चेशारु। पास पुस्तकाल द्वारा बैंकुल्लो रुणालु पोंदारु। ओक बैंक उद्योगिकि अनुमानं रावडंतो अटवी शाख अधिकारुलकु समाचारं अंदिंचारु। मुलुगु जिल्लालो पाटु नर्संपेट तोर्रूर मंडलाल्लो ओक मुठागा एर्पडि पट्टा पास्बुक् पेरुतो घराना मोसानिकि पाल्पड्डारु। ఎకరం పట్టాకి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేశారు। ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు। బ్యాంకుల దగ్గరికి వెళ్ళాం, అన్ని బ్యాంకుల దగ్గర, దాంట్లో ఏపీజీబీ బ్యాంక్, ఇంకా యూనియన్ బ్యాంకులలో వీళ్ళ దగ్గర కొన్ని నకిలీ పట్టా పాస్ బుక్స్ ఉన్నాయి। అయితే వాటిని చూసి ఎంక్వైరీ చేసేసి చూస్తే అవి మొత్తం నకిలీ పట్టాస్ ఉన్నాయి। అవి అయితే వాటిని మళ్ళా క్షుణ్ణంగా ఈవినింగ్ పరిశీలించి చూసి అసలు దానికి కారణం ఎవరు అనేది మొత్తం ప్రతి విలేజ్ ఏ విలేజ్ ఇచ్చారని చూసి చేస్తున్నాం। ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ చేస్తే కొన్ని రామాయపల్లి, కొన్ని నసాపూర్, ఇక రకరకాలుగా ఉన్నాయి। ఒక మన నసంపేట విలేజ్ సంబంధించిన అతను ఇక ఇవన్నిటికి ఉండి చేస్తా ఉన్నాడని చెప్పి వీళ్ళందరికీ ఇస్తున్నాడని తెలిసింది। కాబట్టి అతన్ని ఎంక్వైరీ కోసం మొత్తం పిలిచాము, వస్తున్నాడు, మావలు వెళ్ళారు అతను తీసుకొని ఎంక్వైరీ ఎక్కడ ఉన్నాయని పట్టుకొని వస్తాం। ఎంక్వైరీ అయితే నడుస్తుంది ప్రస్తుతానికైతే, ఎవరైతే ఈ నకిలీ పట్ట పాస్బుక్లుగా సృష్టించారో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అందరికీ కూడా వాళ్ళని కఠిన అటవీ చట్ట ప్రకారంగా కఠిన శిక్ష విధించారు। అదేవిధంగా ఫోర్జరీ కూడా చేశారు, కాబట్టి ఫోర్జరీ కేసు కింద పోలీస్ కూడా చేస్తాం, కంప్లైంట్ చేస్తాం। ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల అంశం కలకలం సృష్టించింది। జిల్లా కలెక్టర్, ITDA ప్రాజెక్ట్ అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారు। పోడు భూములకు అటవీ హక్కుల పాస్ పుస్తకాలు జారీ చేశారు। పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకులో రుణాలు పొందారు। ఒక బ్యాంక్ ఉద్యోగికి అనుమానం రావడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు। ములుగు జిల్లాతో పాటు నరసంపేట, తొర్రూరు మండలాల్లో ఒక ముఠాగా ఏర్పడి పట్టా పాస్బుక్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు। ఎకరం పట్టాకి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేశారు। ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు। అనిల్, రాజేంద్ర, ములుగు జిల్లాలో సంచలనం వెలుగు చూసింది। ఏకంగా జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారి, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, ITDA PO నలుగురు సంతకాలను ఫోర్జరీ చేసి ఏకంగా అటవీ పట్టా పహాని పాస్బుక్లను తయారు చేసి దాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందే ప్రయత్నం చేశారు। ఈ సందర్భంగా ఒక బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లో ఒక అధికారికి అనుమానం రావడంతో ఈ రాకెట్ అంతా కూడా బయటపడడం జరిగింది। ప్రస్తుతానికైతే ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఈ ముఠా వసూలు చేసి 4 ఎకరాల చొప్పున ఒక్కొక్క పాస్బుక్ ను దాదాపు 500 పాస్బుక్ల మేర జారీ చేసినట్టు తెలిసింది। ప్రస్తుతానికైతే ఫారెస్ట్ అధికారులు అన్ని బ్యాంకుల దగ్గర, అంటే ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లో తనిఖీలు చేయగా 10 పాస్బుక్లు అయితే నకిలీ బయటపడడం జరిగింది। ఇందులో ఒక పాస్బుక్ ఏకంగా 130,000 రుణం కూడా ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించారు। ప్రస్తుతానికైతే ప్రధాన నిందితుడు అయిన నర్సంపేట వాసి అయిన అతన్ని పట్టుకొచ్చేందుకు పోలీసులు టీం ఏర్పాటు చేయడం జరిగింది। ములుగు మండలం అంకన్నగూడెం, కన్నాయిగూడెం, సర్వాపురం, మదనపల్లి, జాకారం, పెగడపల్లి ఈ గ్రామాల్లో సర్వే నెంబర్ల ఆధారంగా ఈ పోడు అటవీ శాఖకు సంబంధించిన పాస్బుక్లు తయారు చేసినట్టు తెలుస్తుంది। ప్రస్తుతానికి 1 కోటి రూపాయల వరకు ఈ ముఠా మొత్తం రైతుల నుంచి నకిలీ పాస్బుక్ల రూపంలో వసూలు చేసినట్టు జరుగుతుంది। ప్రస్తుతానికైతే ఒక బ్యాంకు నుంచి మాత్రమే 130,000 రుణాన్ని తీసుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది। అయితే జిల్లా కలెక్టర్, ITDA PO, జిల్లా ఫారెస్ట్ అధికారి, మండల ఫారెస్ట్ అధికారి నలుగురు సంతకాలను ఫోర్జరీ చేయడమని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు। వారిపైన కేసు పెట్టి ప్రస్తుతానికైతే ములుగు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, రాజేంద్ర।